తల్లి పెళ్లి కూతురు తీసుకొచ్చాక పేరెంట్ని అడగాలి, లేకపోతే నువ్వు ఆడపిల్లవి అనుకుంటారు. అడగరా నీ పేరేంటి? గొప్పవాడివిరా, ఎంతవరకు మాట్లాడమంటే అంతవరకే మాట్లాడతావు. చాలా అది మేము ఇష్టపడి ఈ పనులేం చేయటం లేదమ్మా, అలా జరిగిపోయిందంతే. ఇక వీటిని మూటకట్టి ఓ ఉద్యోగం వెతుక్కోలేం. కాని వీడలా కాదు, లక్ష్మి కూడా వస్తానంటే మారిపోవడానికి రెడీ. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను, మా వాడు లక్ష్మిని కళ్ళలో పెట్టి చూసుకుంటాడు. పెళ్లి చేసుకోవడానికి కావలసిన అర్హత ఇంతకన్నా ఇంకేముంది? పెళ్ళైన తర్వాత మాతో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కోరుకున్న చోట స్వేచ్ఛగా జీవించవచ్చు. తనకి ఏం సహాయం చేయడానికైనా మేమున్నాం. తర్వాత మీరు కూడా తప్పకుండా అమ్మాయితో రావాలి. దీని పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని మావారెప్పుడూ నాతో అంటూ ఉండేవారు. కానీ ఆయన ఆశలేవి నెరవేరకుండానే మా అమ్మకి నాన్న జ్ఞాపకాలు వస్తే ఇంతే. రే, ఏంట్రో అలా సైలెంట్ గా కూర్చున్నావు? అత్తగారితో ఏమన్నా మాట్లాడు, లేకపోతే రాబోయే అల్లుడు మోగోడు అనుకుంటారు. మీ పేరేంటి? ఇదిగాక నేను ఏమడగాలి? ఏది మాట్లాడాలో తెలియకపోతే అప్పుడు ఆల్బమ్ ఇది మా నాన్నగారిది ఈ మధ్యకాలంలో తీసిన ఫోటో. సిఐ బర్ధన్ సార్ గారి సొంత అన్నగారా? మా బాబాయ్ తాతయ్య రెండో భార్య కొడుకు. మా తాతయ్య మొట్టమొదటి భార్య కొడుకు మా నాన్న. ఆవిడ పోయాక రెండో పెళ్లి చేసుకున్నారు. నేను క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించడం వల్ల మా ఇంట్లోంచి బయటకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తిపాస్తుల కోసం మళ్ళీ తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కానీ నేను ఓడిపోయాను. సొంత ఇల్లు ఈరోజుకి కట్టలేకపోయాను. ఇప్పుడు మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి జరిపించాలి. నేను చేసిన తప్పు వల్ల నా పిల్లలు కష్టపడకూడదు కదా, అదేగా న్యాయం. అలా అనకన్నయ్య, నీకు రావాల్సింది భద్రంగా ఉంది. నువ్వు నోరు విప్పి నన్ను అడక్కపోయినా నీకివ్వాల్సిన బాధ్యత నాకుంది కదా. నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఇప్పుడు అమ్ముతామంటే కళ్ళు మూసుకుని కోటి రూపాయలకైనా కొంటారు. నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, కూతురికి పెళ్లి కూడా చేయొచ్చు. మిగిలిన డబ్బు బ్యాంకులో వేసుకుంటే వడ్డీతో హాయిగా బతికేయచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను దగ్గర డబ్బు అడగడానికి వస్తే నువ్వేమంటావో అని భయపడ్డాను. నాకు సంతోషంగా ఉంది, నీ మేలు మర్చిపోలేను. అన్నయ్య జ్యూస్ తాగు. వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. మీ ఆవిడ్ని పిల్లల్ని తీసుకుంటారా? వస్తాను. సరి కోసం ఇంతకుముందు చాలామందిని చంపాను, వాళ్ళందరూ ఇతని కన్నా నీచులు. ఆ రోజు నాకు చంపమని చూపించింది సొంత అన్నయ్యేనని నాకు తెలియలేదు. వాళ్ళ నాన్న మరో జన్మే ట్రైన్లో దొరికిన చిన్నపిల్లాడు అయ్యుండొచ్చు. ఒకవేళ ఆ బంధమే లక్ష్మిని ఆ పిల్లాన్ని కలిపిందేమో. వీళ్ళిద్దరికీ పెళ్ళైతే ఎప్పటికైనా నిజం బయటపడుతుందని వాళ్ళ బాబాయ్ భయపడుండొచ్చు. అందుకని వాళ్ళకి పెళ్లి కాకుండా ఉండటానికి అతను రకరకాలుగా అడ్డుపడుతున్నాడు. మరో జన్మ అనేది ఉందంటావా? అన్నా, అన్నా.
ఏంట్రా? కొంచెం బయటికి రా. రే ఇట్రా, ఇతని పాలకొల్లు నా కస్టమర్. అతను నీకు పరిచయం లేదు కాబట్టి నా దగ్గరికి వచ్చాడు. విషయం ఏంటో తనని చెప్తాడు, చెప్పరా. నా పేరు బాబు. నేను ఉద్యోగం చేస్తూ ఉండగా ఈయన పరిచయం అయ్యారు. మా గ్రూప్లో ఉన్న ఒక అతన్ని వేరే ఒక అతను చంపేశాడు పార్టీ గొడవల వల్ల. పేపర్లో వార్తలతో పాటు ఫోటో కూడా పడింది. చంపింది సురేష్ అని ఒక వ్యక్తి, కానీ పోలీసులు కోర్టుకి తీసుకొచ్చింది వేరే ఒక మనిషిని. సురేష్ ఎక్కడున్నాడో మేము కనిపెట్టేశాం. ఎంత డబ్బు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే వాడిని ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వాడు అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోతాడు. ఇది మీ దగ్గర ఉంచండి. చేసి పెట్టన్నా. ఇక నువ్వు ప్రాణాలతో ఉంటే నాకే ముప్పురా. ఏంట్రా అన్న? అన్న చనిపోయాడు. ఏమంటున్నారా?